పాపము అశాంతి భయం దిగులు శమ వేదన దొంగతనం వ్యభిచారం వ్యాధి హత్యలు ఉగ్రవాదం భయంకర సంఘటనలు మరణం నరకం పాప పాపక్షమాపణ పరిశుద్ధ జీవితం ప్రేమ వాక్య ధ్యానము നെമ്മതി സഹവാസം നിത്യജീവം శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు మిమ్మల్ని వ్యక్తిగతంగా బలపరచాలని దినదినము దేవునికి సన్నిహితులమవుతూ దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద జరిగిస్తూ దేవుని యొక్క విజయాలు మీ జీవితంలో సాధించుకోవాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీకు అందిస్తూ ఉన్నాను ఈరోజు మన అంశం ప్రార్థన ప్రార్థన క్రైస్తవ్యానికి ఊపిరి ఒక క్రైస్తవ జీవితానికి నిలబడగలిగే పునాది అని కూడా చెప్పవచ్చు చూడండి చెట్టు కనిపిస్తుంది వేరు కనిపిస్తుందా వేరు కనిపించదు అలాగే ఒక వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితం దేవుని యొక్క ప్రేమ మీద ఆయన వాక్యం మీద ఆయన రక్తం మీద ఆయన చేసిన ప్రతి వాగ్దానం మీద మన వ్రేళ్ళు మనం దించుకోగలిగితే మనం ఈ లోకంలో ఫలించే ఒక వృక్షాల్లాగా ఉంటాం వేళ్లకున్న బలాన్ని బట్టి చెట్టు కాపు కాస్తుంది వేళ్లల్లో ఎక్కడైనా పురిగేదైనా బయలుదేరితే నెమ్మదిగా అది కాండంలోని కూడా వచ్చి చెట్టు ఎండిపోతుంది ఒక్కొక్కసారి చెట్లు చాలా బాగుంటాయి చాలా లావుంటాయి చాలా విశాలంగా ఎదుగుతాయి కానీ తుఫాను గాలికి పెళ్ళిమని ఇరిగిపోతూ ఉంటాయి మనం పరీక్షించి చూస్తే తప్పకుండా ఎక్కడో చోట ఎండిపోయిందో ఒక పురుగు ఒక నల్లటిదో ఏదో ఒకటి కనిపిస్తుంది అలాగే క్రైస్తవ జీవితానికి పునాది ప్రార్థన పునాది యేసు ప్రభు ఆయన బండ మీద మన జీవితాన్ని కట్టుకుంటాం అంటే యేసు ప్రభు అంటే సాక్షాత్తు దేవుని యొక్క వాక్యం ఆయనే వాక్యం ఆయనే జీవం ఆయనే సత్యం ఆ వాక్యం ఏం చెప్పారో ఆ మాటల మీద జీవితాన్ని కట్టుకుంటాం ప్రభువారు కూడా మనకి పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు పర్లోక మా తండ్రి అని పిలవమన్నారు ఆ ఒక్క మాటలో ఎంత సంరక్షణ కల్పిస్తుంది ఎంత ధైర్యం ఎంత శక్తి ఎంత ఆదరణ ఎంత భరోసా ఆ ఒక్క మాట ఇస్తూ ఉంటుంది ఈ లోకంలో తండ్రులు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి తండ్రులు ఉన్నా లాభం లేదు వాళ్ళు ఆయా వ్యసనాలకు బానిసలై కుటుంబాల్ని పీడించేవారిగా ఉంటారు ఆదరించలేని వారిగా ఉంటారు ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఒకవేళ బెడ్రీడెన్ అవ్వచ్చు ఆయా అనారోగ్యాలని బట్టి వాళ్ళు మంచం పట్టి ఉండవచ్చు ఎన్నో కారణాలు ఉంటాయి కొంతమంది అక్రమ జీవితాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కన్నా పిల్లలను కట్టుకున్న భార్యను వదిలేసి వేరే జీవితానికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఈ రీతిగా ఈ లోకంలో తల్లి తండ్రి అనేవాళ్ళు ఇవ్వవలసిన ఆదరణ ఇవ్వకపోవచ్చు మనకున్న ఒక గొప్ప తండ్రి ఎవరు అంటే పరలోకంలో ఉన్న తండ్రి ఆయన మనకు తండ్రి ఎలా అయ్యారు చెప్పండి ఆయన మన సృష్టికర్త కాబట్టి మన తండ్రి మన జన్మకు మన ఉనికికి కారకుడు ప్రతి విషయంలో కూడా మనం ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి మన బాధలు మన కష్టాలు చెప్పుకోవచ్చు మనకున్న ప్రతి పరిస్థితిని తప్పకుండా సరిచేయగలిగిన సమర్థవంతుడు శక్తిమంతుడు బైబిల్లో మనం ఎన్నో ఉదాహరణలు చూస్తాం కేవలం చిన్న చిన్న విషయాలే కాదు ఆహారం ఇవ్వటం కాదు ఒక్కసారి ఆలోచించండి సర్వ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలకు సమృద్ధి అయిన ఆహారం లేదంటారా ఎన్ని సంవత్సరాలు యుగాలుగా చెట్లు వాటి వాటి ఫలాలు ఇస్తూనే ఉన్నాయి ఆకుకూరలు పెరుగుతూనే ఉన్నాయి కాయగూరలు పెరుగుతూనే ఉన్నాయి ఇంత విశాలమైన సృష్టి చేసిన ఆ దేవుడే మన తండ్రి మనకి సమృద్ధి అయిన పీల్చుకోవటానికి గాలి ఇచ్చారు ప్రతి మనిషికి ఈ ప్రతి జీవికి కావలసిన సూర్యరశ్మిని ఇచ్చారు సూర్యరశ్మి లేకపోతే చనిపోతాం గాలి లేకపోతే చనిపోతాం ఇంత సమృద్ధిగా ఇచ్చిన దేవుడే మన యొక్క తండ్రి ఆయన మహోన్నతుడు ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన వాడు ఆయన ఎక్కడుంటారు ఏంటి ఆయన యొక్క గొప్పతనం ఏంటి ఆయన ఔన్నత్యం ఏంటి బైబిల్లో రకరకాలుగా ఆయన గుర్చిన వివరణ ఉంది ఆయా సమయాల్లో ఆయన నమ్మిన భక్తులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నారు ఈ యుగంలోనూ ప్రతి యుగంలోనూ ఎవరైతే దేవుణ్ణి అన్వేషించారో వారికి తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ వచ్చారు అయితే ఈ దైవత్వాన్ని మానవుడు ఎలా కలుస్తాడు ఈ దైవత్వానికి ఎలాగ కనెక్ట్ అవుతాడు దేవునికి మనకి ఒక అనుబంధం ఎలా ఏర్పాటవుతుంది పాపం అనే ఒక మాట చాలామందికి ఇష్టం ఉండదు నేను కూడా అలాగే నా యోన జీవితంలో అనుకునేదాన్ని ఎవరైనా మన పాపాలు మనం ఒప్పుకోవాలి అంటే నేనేమీ పాపిని కాదు అని చాలా ధీమాగా చెప్పేదాన్ని నేను ఎప్పుడూ అబద్ధం ఆడలేదు నేనెప్పుడు దేవునికి వ్యతిరేకమైన పని చేయలేదు నా తల్లిదండ్రులకి ఇష్టం వచ్చినట్లుగానే నేను జీవిస్తాను నేను ఏ విషయానికి అవిధేరాల్ని కాదు అనుకునేదాన్ని కానీ ఆ తర్వాత దేవుడు ఒక మానవుడు ఎంత మంచి వ్యక్తైనా ఎందుకు పాపో చూపించాడు ఎలా చూపించారు అంటే చూడండి ఇప్పుడు మనం అందరం కూడా దేవుణ్ణి ఎరుగని ఒక చెరలో పుడతా ఉన్నాం ఒక ఒక బానిసత్వంలో పుడతా ఉన్నాం నిజ దేవుడెవరో తెలియక ఆ దేవునికి మనం దూరంగా ఉంటా ఉన్నాం మన ఇష్టం వచ్చిన త్రోవలు మనం వెతుక్కున్నాం ఈ త్రోవల్లో వెళ్ళి ఆయన్ని కలుసుకుందాం అనుకుంటే అవుతుందా ఒక వ్యక్తికి జబ్బు వచ్చి ఆపరేషన్ చేయాలనుకోండి గుండె ఆపరేషన్ చేయాలి లేకపోతే పొట్ట ఆపరేషన్ చేయాలి లేకపోతే తలలో ఆపరేషన్ చేయాలి లేకపోతే కంటిలో ఆపరేషన్ చేయాలి ఎక్కడో చోట ఆపరేషన్ చేస్తే అవుతుందా చెప్పండి ఎక్కడో చోట ఈ శరీరం మీద నేను చేస్తాను ఆపరేషను అంటే ఏమన్నా వద్దుందా అని అడుగుతారు కదూ అలాగే నిజమైన దేవుణ్ణి మనం వెతుక్కోవాలంటే ఆ నిజమైన మార్గంలో నుంచి వెళ్ళి మనం వెతుక్కోవాలి మనిషి దేవుణ్ణి వెతుక్కోలేడు అని దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నారు యేసు అంటే రక్షకుడు అని అర్థం ఈయన్ని మనం ఎలా చేరతాము అంటే ప్రతిరోజు ఈయనతో ఎలా మాట్లాడుకుంటాం ఈయనతో ఒక కనెక్షన్ మనం ఎలా పెట్టుకుంటామంటే కేవలం ప్రార్థన ఈ ప్రార్థన ప్రా అర్థన ప్రాధేయపడి అర్థించడం వినయంగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ఈ ప్రార్థన అనే అంశాన్ని ఎంతోమంది భక్తులు సేవకులు వివరించవచ్చు ఇది మనకు ఊపిరి లాంటిది శరీరానికి గాలి ఎంత అవసరమో ఒక క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఊపిరి వంటిది అంటే మన ఆత్మీయమైన జీవితం దేవునితో ఒక కనెక్షన్ ఉండడానికి ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఈ ప్రార్థన ఒక విధంగా వెటకారం అయిపోయిందా అనిపిస్తూ ఉంటుంది ఎంతసేపు ఈ లోక విషయాలు అడుక్కోవడమే ఈ లోకంలో మనకున్న సమస్యలు తీరడమే వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైంది ఏంటంటే మొదట మన ఆత్మ బాగుపడడం మన హృదయంలో ఉన్న పాపపు తలంపులు పాపపు బానిసత్వం పాపపు నియమం పాపానికి దాసులమయ్యే మన స్వభావం పూర్తిగా మారడం ఆదిలో దేవుడు మానవుణ్ణి తన కోసం సృష్టించుకున్నారు తనకు దూరమైన మానవుణ్ణి దేవుడే వెతికారు మనిషి దేవుణ్ణి వెతకలేడు మనిషి దేవుణ్ణి ఎక్కడైనా వెతుక్కుంటాడు మనిషి దేవుణ్ణి ఎక్కడ వెతుకుతాడు చెప్పండి విశాల ప్రపంచంలో దేవుడు ఎక్కడ దొరుకుతారు ఆకాశం పైన సముద్రం దేవుని ఉనికినే చూపిస్తూ ఉంది ఉరుములు మెరుపులు మేఘాలు భయంకరమైన తడేల్మని మోగే ఒక ఉరుము ఎక్కడో పిడుగు పడిందని పారిపోతాం కదూ ఇవన్నీ ఎవరు సృష్టించారు చెప్పండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు కాదు అన్నిటికీ ఒకే దేవుడు ఆ ఒక్క దేవుడే సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలు ఆ ఒక్క దేవుడే మానవుణ్ణి కూడా సృష్టించారు ఆ మానవుడు దేవుడు చెప్పిన ఒక్క మాట చేయకుండా దూరం అయిపోయినప్పుడు దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చి అదమ్మా ఎక్కడున్నావునైనా అని అడిగారు ఎక్కడున్నావు అంటే అర్థం చెట్టు చాటునున్నావా ఎక్కడున్నావు కాదు నిన్ను నా కుమ్మారుడిగా సృష్టించుకున్నాను ఏమైపోయావు ఎంత దూరం వెళ్ళిపోయావు ఎందుకు ఇలాంటి పని చేశావు ఇలా మానవ చరిత్ర ఆరంభమైంది ఇప్పుడు మానవుణ్ణి తన దగ్గరకు చేర్చుకోవడానికి తనకు మానవునికి ఒక మార్గం ఉండడానికి ఒక బ్రిడ్జి లాగా దేవుడు ప్రార్థన అనే వరాన్ని ఇచ్చారు అది కణం నాలుగవ అధ్యాయంలో మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను సేతు అంటే ఆదాము యొక్క మూడవ కుమారుడు అతనికి ఏనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది బైబిల్ అంతట్లో కూడా ఈ వచనం చాలా వాగ్దానంతో కూడిన వచనం ఒక ద్వారాన్ని తెరిచిన వచనం మానవుడు దేవుని దగ్గరికి రావచ్చు ఆ దినాల్లో ఆదాము హవ్వ షేతు ఏనోషు ప్రార్థన చేయడం ఆరంభించారు తమ్మును సృష్టించిన దేవునికి ప్రార్థన చేయడం ఆరంభించారు ఆ దినములలో ఎహోబా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది ఈ ప్రార్థన వాళ్ళు ఆరంభించిన ప్రార్థన యుగ యుగాలుగా తరతరాలుగా దేవుని రాకడ వరకు కొనసాగుతుంది అప్పుడప్పుడు నేను అనుకుంటాను ఒక్క నిమిషం ఒక ఐదు నిమిషాల్లో ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారో అన్ని ప్రార్థనలకు కూడా ఆయన జవాబిస్తారు ఇన్ని కోటాను కోట్ల కొలది ప్రార్థనలు ఒక్క ఐదు నిమిషాల్లో ఆయన దగ్గరకు వెళ్తూ ఉంటే ఆ మాటకు వస్తే ఇరవై నాలుగు గంటలు ఎంతమంది ప్రార్థిస్తూ ఉంటారు ప్రతి ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది కొన్ని ప్రార్థనలకు ఆలస్యంగా జవాబు రావచ్చు వెంటనే ఒక వాక్యం దేవుడు మనకి జ్ఞాపకం చేయవచ్చు ఒక వాగ్దానం చేయవచ్చు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసి మనల్ని బలపరుస్తారు ఇన్ని కోట్ల మందికి ఒక ఐదు నిమిషాల్లో జరిగే కొన్ని కోట్ల ప్రార్థనకి జవాబిచ్చే ఆ శక్తి ఎంత గొప్పదో ఒక్కసారి మీరు ఆలోచించండి ఎన్ని రకరకాల ప్రార్థనలు ఆయన సన్నిధికి వెళ్తూ ఉంటాయో కదూ ప్రార్థన చేయటం ఆరంభమైంది ఆ తరువాత భక్తులు ప్రార్థన చేస్తూ వచ్చారు నొవహు ప్రార్థన చేశాడు హానుకు ప్రార్థన చేసి ఉంటాడు తరాలు జరుగుతూ ఉన్న కొలది కూడా ఈ ప్రార్థన మానవ మనుగడలో ఒక భాగమైపోయింది దేవుణ్ణి కలుసుకోవటం తమ బాధలు చెప్పుకోవడం ఆత్మీయంగా దేవుడితో ఒక కనెక్షన్ పెట్టుకోవడం అనేది మానవ జీవితానికి ఒక మామూలుగా ఒక అలవాటుగా లేకపోతే మనలో అది ఒక భాగంగా అయిపోయింది ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో దేవుడు సుధమ్మ గుమరా అనే పట్టణాలను పైనుండి అగ్ని కురిపించి కాల్చేయాలి అనుకున్నారు ఎందుకు అనుకున్నారు చాలామంది ఒక్కొక్క మాట అలా పికప్ చేసి మా అనుకుంటారు కానీ దానికి చాలా కారణాలు ఉన్నాయి ఇవి రెండు కూడా చాలా భయంకరమైన పట్టణాలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ ఉండేవాళ్ళు ఈ సుధమ అనే మాట ఒక తిట్టు పదంగా పదంగా ఉండిపోయింది ఈ రోజుల్లో ఈ ఘోరమైన పాపం ప్రపంచవ్యాప్తంగా చెలామణి అయిపోతుంది వాళ్ళు స్వలింగ సంపర్కులు అంటే స్త్రీ స్త్రీతోనూ పురుషుడు పురుషుడితోనూ అవ్యాచ్యమైనది అసహ్యమైన కార్యాలు సహజ స్వభావాన్ని మరచి మాని ఘోరమైన పాపం అది చాలా ఘోరమైన విషయం ఏంటి అంటే ఆయా దేశాల్లో పాస్టర్లు కూడా ఈ వివాహాలు చేయడం మన దేశంలో కూడా తల్లిదండ్రులు ఇంత ఘోరమైన వ్యక్తులను దీవించడం పేపర్లో కూడా ఆ బొమ్మలు వేస్తూ ఉన్నారు ఇది దేవుడు భరించరాని ఒక అసహ్యమైన కార్యం ఇది లోతు సంతానం నుండి వచ్చిన కార్యం తండ్రితోనే ఘోరమైన కార్యాలు చేశారు వాళ్ళిద్దరూ అంటే నీతి జాతి ఎరుగని కార్యం ఇది ఇంకా ఇంకా వాళ్ళు చేసిన పాపాలు దేవునికి ఎంత అసహ్యమైనవి అంటే అగ్ని గంధకాలు కురిపించి ఆ రెండు దేశాలను నాశనం చేశారు ఇప్పటికీ కూడా ఆ బూడిద చరిత్రలో మిగిలిపోయింది ఎంతోమంది వెళ్ళి దాన్ని చూసి వస్తారు చూసి రావడం ముఖ్యం కాదు దాన్ని గురించి వినడం ముఖ్యం కాదు మన చుట్టూ వ్యాప్తి చెందుతూ ఉన్న ఈ ఘోరమైన పాపం వ్యభిచారాలు అత్యాచారాలు దేవుడు భరించలేనివి సహించలేని కార్యాలు మానవులు చేస్తూ ఉంటే ఈ సర్వ సృష్టి కూడా ఒకరోజు చేత ఆహుతి అవ్వబోతూ ఉంది అని బైబిల్ ప్రవచిస్తూ ఉంది బైబిల్ తెలుపుతూ ఉంది బైబిల్ సత్యమైన గ్రంథం ఇప్పుడు మనం ప్రార్థన అనే అంశానికి వచ్చినట్లయితే ఈ సుధోమా గుమరాన్ని నాశనం చేయకముందు దేవుడు ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో అప్పుడు ఎహోవా అనగా దేవుడు నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనము అగును భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును అతని మూలముగా కాబట్టి నేనిప్పుడు చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు తెలపాలి కొంతమంది అజ్ఞానంగా అనుకుంటారు ఎందుకండి అంత నాశనం చెయ్యాలి అని మన పిల్లలు నీ కొడుకో నీ కూతురో ఒక తప్పు భయంకరమైన తప్పు చేశారనుకోండి చిన్నపిల్లో పక్కింటికి వెళ్ళి ఎవరినో కొట్టి వచ్చాడు ఆడికి రక్తం కారిపోతూ ఉంది ఆ తల్లిదండ్రులు వచ్చారు లేకపోతే ఎవరిదో పర్స్ ఎత్తుకొని వచ్చాడు నా బాబే ఆయన ముద్దు పెట్టుకుంటారా చెప్పండి ఎందుకు కరదీసి బాదుతారు ఎందుకు బెదిరిస్తారు ఎందుకు కొడతారు నీకెందుకు అసలు కోపం వస్తుంది నీ కొడుకు కానీ నీ కూతురు కానీ ఒక అక్రమ జీవితం జీవించడానికి ఇష్టపడం ఈ రోజుల్లో పరువు హత్య అనే కొత్త మాట సాహిత్యంలోకి వచ్చేసింది మనుగడలోకి వచ్చేసింది ఎన్ని హత్యలు జరగడం లేదు ఎన్ని అత్యాచారాలు జరగడం లేదు పసిపిల్లల మీద ఏంటండి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చిన్న బిడ్డ ఎత్తుకొని మనం పెంచుకునే బిడ్డల మీద అత్యాచారాల ఈ ప్రపంచం ఎంత ఘోరంగా మారిపోయింది ఒకరోజు ఇది అగ్నికి ఆహుతవుతుంది అంటే మనం ఎంత భయపడాలి ఎంత ప్రార్థన చెయ్యాలి ఎంతగా దేవుని శిక్ష నుండి తప్పించుకోవాలి ఇది క్రైస్తవులకైనా యావత్ ప్రపంచానికి సంబంధించిన కార్యం ఇది వీటి నుండి తప్పించడానికే ప్రార్థన అనే అంశాన్ని దేవుడు మనకిచ్చారు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఒక అంశం కొరకు దేవుడు ఆ ప్రత్యేకమైన విషయంలో కలుగు చేసుకుంటారు ఏ వ్యక్తి ఒక వ్యసనానికి బానిస కావచ్చు ఒక పాడు పనికి బానిస కావచ్చు ప్రభు నా బిడ్డని ఈ భయంకరమైన పరిస్థితి నుండి తప్పించండి అని ఒక తల్లి తండ్రి దేవుని దగ్గర గోజాడినప్పుడు దేవుడు తప్పకుండా వాళ్ళకి విడుదల ఇస్తారు ఆయన శక్తి వాళ్ళ మీదకు విడిపించబడుతుంది ఆ పాపము నుండి వాళ్ళు బయటికి రావటానికి దేవుడు తన శక్తి చేత వాళ్ళని నింపుతారు ఆ పాపపు బానిసత్వం ఆ సంఖ్యలు తెంచుకొని ఒక వ్యక్తి బయటికి వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని మరలా ఆ పాపంలోనికి వెళ్లకుండా కాపాడుతారు దానికి కారణం ఆ తల్ల తండ్రో అక్కో చెల్లో లేకపోతే సంఘంలో ఎవరన్నా ఇరుగు పొరుగు వారు చేసే ప్రార్థన ప్రార్థన అనేది దేవుడు మానవునికి ఇచ్చిన ఒక వరం అబ్రహాముకు ఎప్పుడైతే సుధుమా కుమారాన్ని కాల్చేస్తానని చెప్పారో అవి సుధుమా కుమారా పట్టణంలో కనీసం ఒక యాభై మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని రక్షించమని అడిగాడు ఎందుకు అడిగాడు అలాగా యాభై మంది నీతిమంతులు ఖచ్చితంగా ఆ పట్టణం అంతటినీ తమ నీతి చేత నింపుతారు అనుకున్నాడు నేను మంచిదాన్నైతే నా బిడ్డల్ని మంచిగా పెంచుకుంటాను తప్పు చేయనివ్వను తప్పు వాళ్ళు చేసినా కూర్చోబెట్టి ఇది తప్పు నానా మనం ఇలా బ్రతకూడదు మనం దేవునికి భయపడి బ్రతకాలి అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి బోధిస్తూ వస్తాను యాభై మంది నీతిమంతులు ఆ పట్టణాన్ని ప్రభావితం చేయగలరు అనుకున్నాడు చివరికి పది మంది కూడా తేలలేదు ఆఖరికి తేలిన లోతు కూడా తన కుమార్తెలతో తాగి భ్రష్టత్వం చేశాడు ఈ ప్రపంచానికి ఒక శాపగ్రస్తమైన వంశాన్ని అందించాడు ప్రార్థన అనే అంశం ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన సమస్యలకు జవాబు తెస్తుంది ప్రార్థన నీ జీవితాన్ని దేవునితో కనెక్ట్ చేస్తుంది నీ జీవితం దేవునిలో స్థిరపరుస్తుంది ప్రార్థన వాక్యంలో స్థిరపరుస్తుంది ఈ ప్రార్థన ఆవశ్యకతను భక్తులు ఎలా వాడుకున్నారు ఈ రోజుల్లో లాగా ఇహలోకమైన విషయాలు ప్రార్థించడం మాత్రమే కాదు అవన్నీ కూడా ప్రక్కన పెట్టి ముందు మన ఆత్మీయమైన జీవితం దేవునితో ఒక బంధం ఒక సహవాసం పాపము లేని జీవితంలోకి రావడానికి మనం ప్రార్థన చేసుకోవాలి పాపాన్ని అసహించుకునే జీవితం కొరకు ప్రార్థన చేసుకోవాలి ఈ పాపపు నియమాన్ని ఛేదించగలిగిన ప్రార్థన మనకు కావాలి మనిషికి దేవుని దగ్గర కావాల్సింది ఏంటి అంటే అసలైన విషయాలు మర్చిపోయి ఈ సమస్య తీరితే ఈ బాధ తీరితే ఈ కష్టం పోతే ఈ రోగం పోతే లేకపోతే ఇప్పుడున్న ఈ ఘోరమైన పరిస్థితిలో దేవుడు నాకు సహాయం చేస్తే చాలు అనుకుంటారు కదూ చాలామంది అలాగే అనుకుంటారు వాటి కొరకే ప్రార్థన చేయమని అడుగుతారు నిజమే మీరు ఒక్కొక్కసారి ఫోన్ చేసి ప్రార్థన చేయమని మీరు చెప్పే అంశాలు నా మనసును కూడా ఎంతో కలిచి వేస్తూ ఉంటాయి ప్రార్థిస్తూనే ఉంటాను కానీ మనిషి దగ్గర దేవుడు కోరేదేంటి అనేది కూడా మనం ఆలోచించాలి మనిషి దగ్గర దేవుడు కోరేదేంటి నేను సృష్టించుకున్న నా బిడ్డలు నా దగ్గరికి రావాలి నాకులాగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పర్లోక రాజ్యానికి వారసులుగా ఉండాలి నా చిత్తాన్ని వీళ్ళు జరిగించాలి నా ఉద్దేశాలు వీళ్ళు జరిగించాలి వారికి ఉన్న ఏ సమస్య అయినా తీర్చడానికి నేను సిద్ధమే కానీ దేవుడికున్న సమస్య ఏంటంటే మనిషికి దేవుడు దూరం పెడతారు దేవుడిచ్చేవన్నీ కూడా కావాలనుకుంటారు నూటికి ఒక ముప్పై మంది లేక ఒక పాతిక మంది నా లెక్క తప్పు కావచ్చు కొంతమంది మాత్రం మా సమస్యలు ఎలా ఉన్నా మా బాధలు ఎలా ఉన్నా మా కష్టాలు మా కన్నీరు ఎలా ఉన్నా నాకు దేవుడు ఉంటే చాలు నేను దేవుని కోసం జీవించాలి దేవుని ఆనందం కొరకు బ్రతకాలి దేవుని చిత్తాన్ని జరిగించాలి అనే ఒక శ్రేష్టమైన దృక్పథంలోకి వస్తారు అది నిజమైన భక్తి మనిషికి దేవుడు కావాలండి దేవుణ్ణి మనం సంతోషపెట్టగలిగినప్పుడు దేవుడు మనకి ఏది ఇవ్వరు చెప్పండి మన బాధలు మన కష్టాలు అన్నీ కూడా తీర్చే దేవుడు కానీ జీవితం దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉన్నామా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామా దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనం వింటున్నామా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నామా ఆయన ఆనందాన్ని మన జీవితాల్లో వెతుకుతున్నామా ఇది మనం ముఖ్యంగా ఆలోచించవలసిన విషయాలు ఈ ప్రార్థన మీద మనం కొన్ని ధ్యానాలు చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి ప్రార్థన అనే ఒక వారధి మా జీవితాలకు అనుగ్రహించిన ప్రభు ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థన అనే విలువైన అంశంలోనికి వచ్చి ప్రతీ పరిస్థితిని ప్రార్థన అనే ఆయుధంతో జయించడానికి వారిని మీరు బలపరచమని మీకే వినే ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ప్రతి పరిస్థితిలో ఒక విజయవంతమైన జీవితాలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ సునామంన వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రార్థన అనే ఈ ఆయుధంతో జీవితాలు ధన్యం చేసుకుందరుగాక దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా దీవించినిగాక శ్రీమతి జాయ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన పదవ పుస్తకము విధి వంచిత వనితలు కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలికై చదవగలిగిన పుస్తకాలివి మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన ప్రేమ పరిశుద్ధ ఆత్మ సహవాసం సన్నిధివాసం వచ్చిన మనందరికీ సదాయండి నిత్యత్వాన్ని కూర్చున్న నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక ఆమె మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ శాంబెన్ని ఇమాన్యుల్ చర్చ్ వన్ డాష్ వన్ ఫార్టీ సిక్స్ ఎస్ అచ్యుతాపురం కాకినాడ ఫోర్ మా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ నైన్ త్రీ మరియు జీరో ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ